Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీపై వ్యూహం మార్చిన జగన్ ఇక ఏపీలో కొత్త రాజకీయం. జగన్ ఇప్పుడు ఒక విషయం మీద కింద మీద పడుతున్నారట. ఏపీలో టీడీపీని బదనాం చేయడానికే ఇంతకాలం దృష్టి పెట్టిన జగన్కి ఇప్పుడు పులి మీద పుట్ర అన్నట్లుగా బీజేపీ జనసేన కూటమి దూసుకురావడం షాకింగ్ పరిణామం అంటున్నారు. బీజేపీని చాలా తేలిగ్గా జగన్ తీసుకున్నారు. 2 సీట్లలో ఓడిపోయిన తరువాత సంచి సర్దేసి షూటింగ్ చేసుకుంటాడని పవన్ విషయంలోనూ తప్పుడు అంచనా వేశారు. కానీ ఈ ఇద్దరు అనూహ్యంగా కలిసి జగన్ సర్కార్ మీదకు దండయాత్రకు రావడమే కాదు, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అతిపెద్ద ఆందోళనగా అంతర్వేది రథం ఘటనను మార్చేసి జగన్ కుర్చీ క్రిందకే నీళ్లు వచ్చేలా చేశారు. ఈ పరిణామాన్ని జగన్ అసలు జీర్ణించుకోలేకపోతున్నారట. మొత్తానికి రాగల ప్రమాదాన్ని ముందే అంచనా వేసిన జగన్ సిబిఐ విచారణతో ఈ 2 పార్టీల నోరు టెంపరీగా మూయించినా వారికి ఏపీలో ఎలా ప్రవేశించాలో పొలిటికల్ రూట్ దొరికేసిందని జగన్ మదన పడుతున్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో ఆలయాల మీద దాడులు, రథాలు తగలబడిపోవడాలు, ఆలయాలు కూల్చివేతలు చంద్రబాబు హయాంలో కూడా జరిగాయి. కానీ నాడు ఏమాత్రం ఆందోళన చేయడానికి సాహసించని బీజేపీ జనసేనలకు జగన్ సర్కార్లో ఒక బలహీనత కనిపించడమే ఇంతటి ఆందోళనకు బేజం వేసిందని అంటున్నారు. ఇక జగన్ క్రిస్టియన్ అని అంతర్వేది ఆందోళన సందర్భంగా పదే పదే మీడియా ముఖంగా జనాలలో ఫోకస్ అయ్యేలా బీజేపీ నేతలు సున్నిత విషయాన్ని తెచ్చారు. ఇదే ఇప్పుడు వైసీపీలో అతిపెద్ద చర్చగా ఉంది. జగన్ ఇప్పటికిప్పుడు తన మతాన్ని మార్చుకోలేరు. పైగా దాన్ని టార్గెట్ చేస్తుంటే ఇవాళ కాకపోయినా రేపైనా జనంలోకి అది పోతే అసలుకే అసలు వస్తుందని వైసీపీ అధినాయకత్వం భయపడుతోంది. రాజకీయాలకు మతాన్ని ముడిపెట్టి వాడడం మంచి విధానం కాకపోయినా ఇప్పుడు అంతా అదే చేస్తున్నారు. దాంతో జగన్ బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని గట్టిగా నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఏపీలో ప్రత్యేక హోదా కోరుతూ మరింత గట్టిగా డిమాండ్ కేంద్రం ముందు పెట్టడానికి జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. తన పార్టీ ఎంపీలకు ఈ విషయంలోనే జగన్ దిశానిర్దేశం చేశారని చెబుతున్నారు. బీజేపీని మోదీని నిండు పార్లమెంట్లో నిలదీయాలని కూడా జగన్ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాను చాలా పద్ధతిగా బీజేపీకి రాజ్యసభలో మద్దతు ఇవ్వడమే కాకుండా అనేక కీలక బిల్లులకు కూడా ఆమోదం తెలుపుతున్నా కూడా ఇలా ఏపీని బీజేపీ టార్గెట్ చేయడం మీద జగన్ మండిపడుతున్నట్లుగా చెబుతున్నారు. మరి హోదా విషయంలో జగన్ కేవలం బీజేపీ దూకుడికి చెక్ చెప్పడానికే వాడుకుంటారా, లేక దీనిని సీరియస్గా తీసుకుని ముందుకు సాగుతారా అన్నది చూడాలి. ఏది ఏమైనా జగన్ ఇప్పుడు బీజేపీని కార్నర్ చేయాలని నిర్ణయించుకోవడం ఏపీ రాజకీయాల్లో కీలకమైన మార్పుగా చూడాలి.